చాలామంది రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో స్వాగతం పలకటానికి చేరి వంచిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాతో పాటు కలిసి నడిచొచ్చిన ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది పాలకులు చెప్తున్న మాట పాలకులు చెప్తున్న మాట అసలు ప్రజలకు సమస్యలే లేవు అని వాళ్ళ పాలన చాలా అద్భుతంగా ఉంది అని ప్రతి పథకము అద్భుతంగా అమలు అవుతుంది తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఇంక ఎక్కడా దేశంలో ఎక్కడా అమలు అవ్వటం లేదు అని ఎలా ఉన్నాయమ్మా బతుకులు బాగున్నాయా ఇల్లు ఇచ్చిందా మూడెకరాల భూమి వచ్చిందా ఉద్యోగాలు వచ్చాయా రుణమాఫీ అయిందా నా వడ్డీకే రుణాలు వస్తున్నాయా అమ్మ రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారో చాలామందికి ఇంకా గుర్తే ఉంది ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి రుణమాఫీ అయితేనేమి పావుల వడ్డీకే మహిళలకు రుణాలు ఇవ్వడం అయితేనేమి నలభై ఆరు లక్షల ఇందిరమ్మ ఇల్లులు పేదల కోసం కట్టడం అయితేనేమి ఇలాంటివి అన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా అమ్మ రాజశేఖర రెడ్డి గారు ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు బస్సు ఛార్జీలు పెంచలేదు మున్సిపల్ ట్యాక్సీలు పెంచలేదు వాటర్ ట్యాక్సీలు పెంచలేదు ఏది పెంచకుండానే పరిపాలన చేశాడు ఆఖరికి కేంద్రము యాభై రూపాయలు గ్యాస్ ధర పెంచితే ఆ భారం కూడా నా అక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదు వాళ్ళు భరించలేరు అని అది కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నారు నాయకులు ఆలోచిస్తున్నారా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఎవడైనా ఆడవాళ్ళ గురించి పేదవాళ్ళ గురించి ఒక్కరైనా ఆలోచన చేస్తున్నారా మోడీ గారేమో పెట్రోల్ ధర డీజిల్ ధర గ్యాస్ ధర పెంచుకుంటూ పోతున్నారు నేనేం తక్కువ తిన్నా అన్నట్టు కేసీఆర్ గారు కూడా కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు ఆర్టీసీ బిల్లులు వాటర్ బిల్లులు మున్సిపల్ ట్యాక్సీలు ఎన్ని అమ్మా ఎన్ని భరిస్తారు అసలు మహిళలకైతే చితికిపోతున్నామమ్మా మా బతుకులు అంటున్నారు పెన్షను రెండు వేల రూపాయలు ఇస్తున్నాడని మాటే కానీ ఆ రెండు వేలు దేనికి సరిపోతున్నాయని అడుగుతున్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టు అన్ని దాంట్లకు ఆరోగ్యశ్రీ పని చేయటం లేదు మరి ఎలా బతకాలి పేద ప్రజలు అనారోగ్యం అయితేనే ఒక ఆపరేషన్ వస్తేనో ఒక ఖర్చు వస్తేనే ఏమైపోతారు పేదవాళ్ళు ఎంతమంది అప్పులపాలు అయిపోతున్నారు ఖర్చులు భరించలేక ఎంతమంది అసలు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు అప్పు లేని రైతు లేనే లేడు ఈ తెలంగాణలో అని ప్రతి రైతన్నా చెప్తూనే ఉన్నాడు కాదా మీ కుటుంబాలకు అప్పులేవా అప్పు లేని కుటుంబం అప్పు లేని కుటుంబం నాది అని ఒక్కరైనా చేతులెత్తండి నాకు పైసా అప్పు లేదు అన్న వాళ్ళు చేతులెత్తండి మీకు పది ఉన్నాయి అది అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం రైతు బంధు అని ఐదు వేలు ఐదు వేలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు కానీ ఇవ్వనిది ఎంతో తెలుసా రైతుకి ఇన్పుట్ సబ్సిడీ లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు పంట నష్టపోతే పంట న నష్టపరిహారం లేదు యంత్రలక్ష్మి లేదు ఒక్క విధంగా కూడా ఆదుకునే అందుకునుడు లేదు మరి రైతాంగము రైతులంతా ఎలా బతకాలి ఇప్పుడేమో వరి కూడా వేసుకోవద్దంటున్నారు కేసీఆర్ గారు మరి వరి కూడా వేసుకోకపోతే కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్లు ఎందుకు కట్టినట్లు ఎత్తిపోసిన నీళ్ళు మళ్ళీ సముద్రంలో కలిపేటానికా లేక వాళ్ళ కమిషన్లు కోసమేనా ముప్పై మూడు వేలున్న ప్రాజెక్టుని తీసుకెళ్లి లక్ష ముప్పై వేల కోట్ల ప్రాజెక్టుగా చేశారంటే ఆ డబ్బులన్నీ ఏమైనట్టు అంత కమిషన్ తిన్నారు కదా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా ఎంత తింటే వాళ్లకు కడుపు నిండుతుంది ఈ రోజు వరి కొనడం లేదని కేంద్రం మీద నెపం వేస్తున్నాడు కేసీఆర్ గారు సబబేనా అసలు వడ్లు కొనాల్సిన బాధ్యత ఎవరిది ఆఖరి గింజ వరకు కొంటానని కేసీఆర్ గారు చెప్పలేదు మరి ఆఖరి గింజ వరకు కొంటానని చెప్పినవాడు ఆఖరి గింజ వరకు కొనాల్సిన బాధ్యత ఎవరికి ఉంది మీరు ఓట్లేసింది ఎవరికి కేసీఆర్గే కదా రెండుసార్లు నమ్మి ఓట్లేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు ఈరోజు రైతుల్ని వ్యవసాయాన్ని కూడా బానిసలను చేసుకుంటున్నాడు బాన్చందరా అని ఆయన ముందు కాళ్ళ మీద పడితే తప్పితే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తప్పితే ఎవరైనా బాగుపడ్డారా ఒక కేసీఆర్ గారి కుటుంబానికి తప్ప ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా ఈ రోజు వరకు కూడా లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండి కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తామన్నది ఎనభై వేలు ఇచ్చింది ఇస్తున్నది ముప్పై వేలకి మిగతా ఉద్యోగాలన్నీ ఏమైనట్టు కాకెత్తుకుపోయినట్టా కేసీఆర్ గారు మింగేసినట్ట ఏమైనట్టు మరి మరి పిల్లలంతా ఎలా బతకాలి కూలీ నాలి చేసుకుని కష్టపడి చెమటోర్చి బిడ్డలను చదివిస్తే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు ఏం చేసుకుంటున్నారు హమాలి పనికి వెళ్తున్నారు లేకపోతే ఆటోలు నడుపుకుంటున్నారు లేకపోతే మళ్ళీ కళ్ళు కోసం అని చెట్లు ఎక్కుతున్నారు లేకపోతే టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి పీకడానికి పోతున్నారు ఇదే కదా జరుగుతున్నది ఇదే కదా వాస్తవం ఒకరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా మన పిల్లల భవిష్యత్ ఏమిటి వాళ్ళు ఎందుకు చదువుకున్నారు ఎందుకు చదివించాము ఎందుకు కేసీఆర్కు ఓటేసాము ఎందుకు ముఖ్యమంత్రిని చేసుకుందాము అని మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆలోచించండి మన పిల్లల కోసమైనా ఆలోచించండి వాళ్ళ భవిష్యత్తు కోసమైనా ఆలోచించండి స్కూల్లో స్కూళ్ళల్లో ఎలా ఉన్నాయో పరిస్థితులు మీకు తెలుసు ఇంగ్లీష్ మీడియం అని చెప్తున్నారు కానీ అక్కడ చదువులే చెప్పడం లేదంటున్నారు ప్రైవేటుకు పంపిద్దామంటే ఫీజులేమో అమాంతంగా పదివేలు ఇరవై వేలు అంటున్నారు మరి ఎలా కట్టుకునేది ఇన్ని ఖర్చుల మీద ఖర్చులు వస్తే ఆడవాళ్ళైనా నలిగిపోవట్లేదా మీరు రుణం తీసుకుంటున్నారు మీకు మళ్ళీ వడ్డీ పడుతుంది అంటున్నారు ఆ రుణం దేనికి తీసుకుంటున్నారు మీరు బాగుపడ్డానికి మీరు చిన్న వ్యాపారం చేసుకోవడానికి తీసుకుంటున్నారా దేనికైనా పనికి వస్తుందా అది కూడా ఇంటి ఖర్చులకే వెళ్ళిపోవడం లేదా మరి మరి ఎందుకు ఇస్తున్నట్టు ఆడవాళ్ళ కోసం ఆ రుణాలన్నీ ఆడవాళ్ళు బలపడాలని ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఇస్తున్నది కూడా పాపం ఇంటి ఖర్చులకే ఖర్చు పెడుతున్నారంటే ఎంత చితికిపోయి ఉన్నాయో వాళ్ళ బతుకులు పాలకులు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆలోచించాలమ్మా మంచోడు మంచోడంటే మంచం కోళ్లెత్తుకుపోయాడట ఒకడు కేసీఆర్ గారిని ఒక్కసారి కాదు రెండుసార్లు నమ్మారు ఆయన హామీలను ఒకసారి కాదు రెండుసార్లు నమ్మారు రుణమాఫీ అని చెప్పాడు మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు మోసం చేశాడు ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారి చేత మోస పోని వర్గం ఏదైనా ఉందా తెలంగాణలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా నడుపుతున్నాడు కేసీఆర్ గారు ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పున్నట్టు మరి మనలో ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు మన నెత్తి మీద అప్పుంటే కనీసం రెండు లక్షల రూపాయలన్న కేసీఆర్ గారు ఒక్కొక్క కుటుంబానికి అందజేశాడా మరి ఆ డబ్బులన్నీ ఏమైనట్టు ఎవరి జాబుల్లోకి పోయినట్టు మరి బీడి బిచ్చము కళ్ళు ఉద్దరా అని అన్ని డబ్బులు అప్పు తెచ్చి కూడా ఈరోజు ఫీజు కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు పంట నష్టపోతే డబ్బు లేదు ఆఖరికి మహిళల వడ్డీ కడదామన్నా కూడా డబ్బు లేదు ఇంత దిక్కుమాలిన పాలన ఈరోజు తెలంగాణలో ఉంది ఇంత దిక్కుమాలిన పాలన ఈరోజు తెలంగాణలో ఉన్నా కూడా ప్రతిపక్షాలు నోరెత్తుతున్నాయా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారా ఎవరైనా రాజకీయాలే చేస్తున్నారు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారా ఎమ్మెల్యేలంతా పశువులను కొన్నట్టు కొన్నాడు కేసీఆర్ గారు అమ్ముడు పోలేదా అది రాజకీయ వ్యభిచారం కాదా మరి ఎందుకేసినట్టు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చేయండి అమ్మా ఓట్ అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు మళ్ళీ చెప్తాడు నేను రైతు బంధు ఇస్తా ఇంకెక్కువ ఇస్తా నేను బిసి బంధు ఇస్తా నేను దళిత బంధు ఇస్తా నేను చందమామను తీసుకొస్తా నమ్ముతారా ఇప్పటికే రెండుసార్లు మోసపోయాము కేసీఆర్ చేతుల్లో మళ్ళీ మళ్ళీ మోసపోకండి అమ్మా ప్రతిపక్షము పాలకపక్షము అందరూ కుమ్మక్కై ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేస్తున్నారు కనుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించడం జరిగింది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డానికి తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది నేను మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి బిడ్డను ఈ తెలంగాణ గడ్డ మీదనే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఇద్దరు పిల్లలను కన్నాను మరి ఈ గడ్డలోనే నా బబ్ గతం ఉన్నప్పుడు ఈ గడ్డలోనే నా భవిష్యత్తు ఉన్నప్పుడు ఈ గడ్డ మీదే నా బతుకున్నప్పుడు ఈ గడ్డకు సేవ చేయాల్సిన బాధ్యత హక్కు నాకు లేదా ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు మా నాన్న రాజశేఖర రెడ్డి గారి మీద ఒట్టేసి చెప్తున్నాను తెలంగాణ ప్రజల బ్రతుకులు మార్చడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం తెలంగాణ ప్రజలకు మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ అందరూ మాకు అవకాశం ఇవ్వాలని వైఎస్ షర్మిలను నన్ను ఆశీర్వదించాలని ఈ తుంగతుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థి కాబోయే అభ్యర్థి సోమన్నను కూడా ఆశీర్వదించాలని మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యము సోమన్నకు నాకు ఇవ్వాలని మీ అందరినీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా రాజన్న బిడ్డ ప్రార్థిస్తుంది మరొక్కసారి మీ అందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు అన్న మీరు కూడా పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని చాలా మంది వచ్చారు పొద్దు నుంచి కూడా మాతో నడుస్తున్నారు పేరు పేరు వంతన ప్రతి ఒక్కరికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది Vai, Cleiton! Que...